हेलो स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लास। दिस इज लेक्चर नंबर 44। नाउ इन दिस लेक्चर वी विल एक्सप्लेन द कॉन्सेप्ट ऑफ जेक्वेरी यूआई मेनू। द जेक्वेरी यूआई मेनू विजेट कंसिस्ट ऑफ मेन मेनू बार विथ पॉपअप मेनूज। ओके, जेक्वेरी यूआई लो मेनू अने ఒక విజెట్ ఉందండి। ఆ విజెట్ ఏ విధంగా ఉంటుందంటే, మెయిన్ మెనూ బార్ ఉండి ఆ మెనూ బార్లో మీకు పాపప్ మెనూస్ ఉంటాయి। ఓకే, సో ఒకసారి మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ బాక్స్ కనపడుతుంది కదండి, సో యుఎస్ఏ, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా అని, ఇది ఒక వెర్టికల్ మెనూ। ఇప్పుడు ఈ యుఎస్ఏ ఇండియా ఉంది, సో ఇండియాకి సంబంధించి వచ్చేటప్పటికి ఒక పాపప్ మెనూ డ్రాప్ అయింది। అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఉంది। నెక్స్ట్ ఈ పాపప్ మెనూలో ఒక ఐటెం తీసుకున్నట్లయితే కర్ణాటకకి సంబంధించి మరొక పాపప్ మెనూ ఉంది, ఇందులో మైసూర్, బెంగుళూరు। సో ఈ బాక్స్ వచ్చి మెనూ అవుతుందండి, ఇది సబ్ మెనూ అవుద్ది। ఓకే, నథింగ్ బట్ పాపప్ మెనూ అంటాం। ఓకే, ఈ పాపప్ మెనూలో ఉండే వన్ ఆఫ్ ద ఐటెంకి కూడా మళ్ళీ పాపప్ మెనూ ఉంది, ఇది సబ్ మెనూ అవుతుందండి। ఓకే, some items in the pop-up menus also have sub pop-up menus. అంటే some items in the pop-up menu చూడండి, ఇందులో ఉండే వన్ ఆఫ్ ద ఐటమ్, ఈ ఐటమ్ కి కూడా మళ్ళీ ఏముంది పాప్అప్ మెనూ ఉంది। సో దీస్ మెనూస్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ మార్క్అప్ ఎలిమెంట్స్ యూజింగ్ అన్ఆర్డర్ లిస్ట్ ఆర్ ఆర్డర్ లిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇస్ మెయింటైన్డ్। చూడండి, ఇక్కడ ఈ విధమైన మెనూస్ కనుక క్రియేట్ చేయడానికి మనం ముఖ్యంగా అన్ఆర్డర్ లిస్ట్ని కానీ ఆర్డర్ లిస్ట్ని కానీ ఉపయోగిస్తాం। ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఆర్డర్ లిస్ట్ కానీ ఉపయోగించేటప్పుడు మనం మెయింటైన్ చేయవలసింది ఏంటంటే, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి। ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇండియా ఉంది కదండి, ఈ ఈ ఐటెం అనేది ఏమవుతుందంటే ఈ పాపప్ మెనూకి పేరెంట్ అవుతుంది। ఈ పాపప్ మెనూలో ఉండే ఈ కర్ణాటక అనే ఐటెం వచ్చి పేరెంట్ అవుతుందండి, దేనికంటే ఈ పాపప్ మెనూకి। సో ఇప్పుడు మనం అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఆర్డర్ లిస్ట్ కానీ ఉపయోగించి ఏం చేయాలంటే, ఈ మెనూస్కి సంబంధించిన మెనూస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూస్ చేయవలసింది ఏంటంటే, ఇది అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఆర్డర్ లిస్ట్ కానీ మనం క్రియేట్ చేయాలి। ఓకే, ఈచ్ మెనూ ఐటెం హ్యాస్ అన్ యాంకర్ ఎలిమెంట్. ప్రతి మెనూ ఐటెంలో ఖచ్చితంగా ఒక యాంకర్ ఎలిమెంట్ ఉంటుంది। నెక్స్ట్, ద జేక్వరీ యుఐ ప్రొవైడ్స్ మెనూ మెథడ్ టు క్రియేట్ ఎ మెనూ। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కప్ ఎలిమెంట్స్ ఉపయోగించి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా మనం ఈ మెనూని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి। సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలండి, ఏం చేయాలంటే మార్కప్ ఎలిమెంట్స్ ఇది అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఆర్డర్ లిస్ట్ కానీ ఉపయోగించి మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి। ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలంటే, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి। ఇప్పుడు మనం జేక్వెరీ యుఐలో మెనూస్ క్రియేట్ చేయడానికి మనకి మెనూ అనే మెథడ్ ఉంది, ఆ మెనూ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మనం మెనూని క్రియేట్ చేయగలం। ద జేక్వెరీ యుఐ ప్రొవైడ్స్ మెనూ మెథడ్ టు క్రియేట్ ఎ మెనూ। సో మెనూ మెథడ్ని కాల్ చేయడం ద్వారా యూ కెన్ క్రియేట్ మెనూస్. సింటాక్స్ చూడండి, ఈ మెనూ మెథడ్కి సంబంధించి ఈ విధంగా ఉంటుందండి, డాలర్ ఆఫ్ సెలెక్టార్ కామా కాంటెక్స్ట్ డాట్ మెనూ, దిస్ మెనూ హ్యాస్ ఆల్సో, ఈ మెనూ మెథడ్ కూడా కొన్ని ఆప్షన్స్ ని పారామీటర్గా తీసుకుంటుంది, ఆ ఆప్షన్స్ ని మనం ఈ మెనూ మెథడ్ కి పాస్ చేయవచ్చు। ఒకసారి సింటాక్స్ చూడండి, ఇలా రాయండి, డాలర్ ఆఫ్ సెలెక్టార్ కామా కాంటెక్స్ట్ డాట్ మెనూ, మెనూ మెథడ్ ని కాల్ చేయాలి। మెనూ మెథడ్ కొన్ని ఆప్షన్స్ ని పారామీటర్గా తీసుకుంటుంది, ఆ మెనూ మెథడ్కి ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో వాటిని నువ్వు సింగిల్ పారామీటర్గా కానీ మల్టిపుల్ పారామీటర్స్ కానీ నువ్వు సెండ్ చేయొచ్చు। ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ సెండ్ చేయాలంటే మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ను ఉపయోగించి యూ కెన్ సెండ్ మల్టిపుల్ పారామీటర్స్ టు ద మెనూ మెథడ్. ఓకే, సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యుఎస్ఏ, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా ఈ మొత్తం అంతా కలిపి మెనూ ఉంది। ఇందులో ఈ ఇండియా అనేది ఏమవుతుందంటే పాపప్ మెనూ అవుతుంది। ఓకే, సో ఈ పాపప్ మెనూకి వచ్చి మీకు ఇలా డ్రాప్ అయింది। ఈ పాపప్ మెనూలో ఉండే వన్ ఆఫ్ ద ఐటమ్ ఏంటంటే కర్ణాటక, కర్ణాటకకి సంబంధించి పాపప్ మెనూ వచ్చి మైసూరు, బెంగళూరు। ఈ విధంగా ఇది మెనూ అవుద్దండి, ఇది సబ్ మెనూ అవుద్ది, ఇది సబ్ మెనూస్, సబ్ మెనూస్, సబ్ మెనూ।
సో దీని మెనూ అంటాం, దీన్ని పాపప్ మెనూ అంటాం. అలాగే పాపప్ మెనూలో ఉండే వన్ ఆఫ్ ద ఐటమ్ కి కూడా ఏముండొచ్చు అంటే పాపప్ మెనూ ఉండొచ్చు. సో ఇది మెయిన్ ఒక మెయిన్ పాయింట్స్ అండి. ఇప్పుడు ఈ మెనూ మెథడ్ కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డిజేబుల్డ్. దిస్ ఆప్షన్ ఇఫ్ సెట్ టు ట్రూ డిజేబుల్స్ ద మెనూ బై డిఫాల్ట్ ఇట్స్ వాల్యూ ఇస్ ఫాల్స్. చూడండి, డిజేబుల్ అనే ఆప్షన్ కి, డిజేబుల్డ్ అనే ఆప్షన్ కి నువ్వు ట్రూ కనుక సెట్ చేసినట్లయితే మీ మెనూ అనేది డిజేబుల్డ్ అయిపోతుంది. ఓకే, డిజేబుల్డ్ అనే ఆప్షన్ కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫాల్స్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఐకాన్స్. దిస్ ఆప్షన్ సెట్స్ ద ఐకాన్స్ ఫర్ సబ్ మెనూస్. చూడండి, ఇక్కడ మనం మెనూ బార్ లో మెనూ ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఏదైనా ఒక మెనూ ఐటమ్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు సబ్ మెనూస్ వస్తున్నాయి. సో అలా సబ్ మెనూస్ వచ్చేటప్పుడు కొన్ని ఐకాన్స్ని మనం సెట్ చేయించండి. దేనికంటే సబ్ మెనూస్కి, అంటే ఆ సబ్ మెనూ డ్రాప్ అవ్వడానికి, డ్రాప్ అయ్యేటప్పుడు ఒక బాక్స్లో వస్తుంది కదండి, ఆ బాక్స్కి ముందు నువ్వు ఏదైనా చిన్న చిన్న ఐకాన్స్ సెట్ చేయొచ్చు. అలా ఐకాన్స్ సెట్ చేయడానికి మనం ఏ ఆప్షన్ వాడతాం అంటే ఐకాన్స్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. ఈ ఐకాన్స్కి సంబంధించిన డిఫాల్ట్ వాల్యూ వచ్చి యుఐ ఐఫన్ ఐకాన్ ఐఫన్ క్యారెట్ ఐఫన్ వన్ ఐఫన్ ఈ. సో ఇది డిఫాల్ట్ వాల్యూ అండి, ఐకాన్స్కి సంబంధించిన డిఫాల్ట్ వాల్యూ అంటే ఇది. సో ఈ ఐకాన్స్ అనే ఆప్షన్ ద్వారా యూ కెన్ సెట్ సమ్ ఐకాన్స్ ఫర్ సబ్ మెనూ. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యుఎస్ఏకి ముందు ఇలా ఒక రౌండ్ వచ్చి, రౌండ్లో ట్రయాంగిల్ వచ్చింది కదండి, సో ఇదే ఐకాన్ అండి. ఇది ఒక ఐకాన్, ఇది ఒక ఐకాన్. ఈ విధంగా నువ్వు ఐకాన్స్ కనుక సెట్ చేయాలంటే, సబ్ మెనూస్కి ఐకాన్స్ కనుక సెట్ చేయాలంటే ఏ ఆప్షన్ వాడాలండి? ఐకాన్స్ అనే ఆప్షన్ ఉపయోగించాలి. దిస్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, పొజిషన్. దిస్ ఆప్షన్ సెట్స్ ద పొజిషన్ ఆఫ్ సబ్ మెనూస్ ఇన్ రిలేషన్ టు ద అసోసియేటెడ్ పేరెంట్ మెనూ. బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ విత్ఇన్ కర్లీ బ్రేసెస్లో మై కోలన్ లెఫ్ట్ టాప్ ఎట్ కోలన్ రైట్ టాప్. చూడండి, పొజిషన్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు సబ్ మెనూ యొక్క పొజిషన్ని సెట్ చేయొచ్చు. యూ కెన్ సెట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్ మెనూ బై యూజింగ్ దిస్ ఆప్షన్. ఓకే, చూడండి, పేరెంట్ మెనూతో అసోసియేట్ అయ్యి నువ్వు సబ్ మెనూ ఎక్కడ డ్రాప్ అవ్వాలి, ఓకే, ఏ పోర్షన్లో డ్రాప్ అవ్వాలి, లెఫ్ట్ టాప్లో డ్రాప్ అవ్వాలా, లేదా రైట్ టాప్లో డ్రాప్ అవ్వాలా, లేదా సెంటర్లో డ్రాప్ అవ్వాలా, అలా సబ్ మెనూ యొక్క పొజిషన్ని నువ్వు ఈ ఆప్షన్ ద్వారా సెట్ చేయవచ్చు. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఎక్కడంట? లెఫ్ట్ టాప్, మై లెఫ్ట్ టాప్ అట్ రైట్ టాప్. మనకి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, నా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సో ఇప్పుడు రాసే ఎగ్జాంపుల్ దేని మీద అండి? ఓకే, చూడండి, ఒకసారి రాసే ఎగ్జాంపుల్ వచ్చి జేక్వెరీ యుఐ మెనూ మెథడ్ విత్ ఆప్షన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెనూ క్రియేట్ చేయాలంటే, మెనూస్ కనుక మీరు క్రియేట్ చేయాలంటే ఏ ఐటెం వాడాలంటే ఇది అన్ఆర్డర్ లిస్ట్ కానీ లేదా ఆర్డర్ లిస్ట్ కానీ ఉపయోగించాలండి. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఒక అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. లెట్ అస్ సే యుఎల్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి ఐడి వాళ్ళు ఏమి ఇస్తున్నానంటే సమ్ మెనూ అని ఇచ్చానండి, మెనూ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. లిస్ట్ ఐటమ్స్ ఫస్ట్ నేను మొదటి లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేస్తున్నానండి. ఫస్ట్ లిస్ట్ ఐటమ్ వచ్చి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ అంటార్కిటికా అని రాసానండి, అంటార్కిటికా. ఓకే, మనం మీకు ఆల్రెడీ చెప్పాం ప్రతి ఎల్ఐ ఐటెంలను కూడా ఖచ్చితంగా ఏ ట్యాగ్ ఉండాలంటే యాంకర్ ట్యాగ్ ఉండాలండి. AHREF ఈక్వల్ టు అని చెప్పి మీరు హ్యాష్ అని రాయండి, హ్యాష్. ఓకే, దెన్ క్లోజ్ యాంకర్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ అంటే మెనూ బార్లో ఇప్పుడు ఇది ఫస్ట్ ఐటమ్ అండి. నెక్స్ట్ చూడండి, AHREF ఈక్వల్ టు అని చెప్పి, ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి నేను ఏం రాస్తున్నానంటే ఆసియా అని రాస్తున్నానండి, ఆసియా. ఓకే, ఆసియా ఖండం అన్నమాట. ఓకే, నా ఇప్పుడు ఈ ఆసియా ఖండంలో ఏ దేశాలు ఉన్నాయో రాద్దాం. సో యుఎల్, సో ఏమున్నాయండి ఆసియా ఖండంలో మెయిన్ కంట్రీస్?
just mana three countries raadna ahref equal to hash prati prati menu item prati menu item lo kachitanga anchor element untadi each and every menu item has some anchor element ahref equal to hash ani cheppi nenu em raastunnanante first desam raastunnanu india ani raasanandi okay then close li tag okay next one more so one more option vachi some nepal ani raastunnanu okay next option vachi okay next option vachi some japan ani raasanandi india nepal japan so now chudandi ikkada ul tag ni close cheyandi ul tag now ippudu manam next option raadu okay so next option entante one more country so one more continent antarctica asia and asian kadandi so inkoka continent teeskuntunano let us say ee continent peru vachi africa ani teeskunnanandi africa okay so kachithanga ప్రతి ఐటమ్ ని కూడా ఇందులో ఉంచాలండి ప్రతి ఐటమ్ ని కూడా నేను ఖచ్చితంగా యాంకర్ ట్యాగ్ రాయాలి సో యాంకర్ ఎలిమెంట్ రాస్తాను ahr is equal to hash అని చెప్పి జస్ట్ స్లాష్ ఏ స్లాష్ li ఓకే అలా చూడండి ఆఫ్రికాకు సంబంధించి ఏ కంట్రీస్ ఉన్నాయి ఓకే ఆఫ్రికాకు సంబంధించి నాకు ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఓకే సో ఆఫ్రికాకు సంబంధించి ఏ కంట్రీస్ ఉన్నాయండి సమ్ టూ కంట్రీస్ రాస్తాను So already manaku telusindhe just I will write two countries ahr is equal hash ani cheppi so africa continent ku vachi ae unnay ante some south africa okay next item vachi zimbabwe okay one more vachi let us say kenya ఓకే ఇప్పుడు నేను త్రీ మెనూ ఐటమ్స్ క్రియేట్ చేసాను ఫస్ట్ అంటార్కిటికా రెండోది ఆసియా మూడోది వచ్చి ఆఫ్రికా ఓకే నౌ వన్ మోర్ సో ఇంకొక ఐటమ్ క్రియేట్ చేద్దామండి సో స్లాష్ ఎల్ఐ ఎల్ఐ అని చెప్పి ఏహెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు హ్యాష్ ఓకే సో ఆఫ్రికా తర్వాత నెక్స్ట్ యూరప్ కంట్రీస్ ఉన్నాయి కదండి యూరప్ ఖండం सो यूरोप खंडो सो कंट्री आदा एहेचआरएफ ईक्वल टू अंजेपे जस्ट नौ चूँगी ओके सो यूरोप कॉन्टिनेंट ने कॉन्टिनेंट रास्ना ओके सो ए कॉन्टिनेंट रास्ना जस्ट टू कॉन्टिनेंट रास्ना फर्स्ट वन वी ओके नौ चूँगी मोदी ఫస్ట్ వచ్చి యూరప్ కాంటినెంట్ లో ఇంగ్లాండ్ ఓకే నెక్స్ట్ వచ్చి జర్మనీ ఫైనల్ గా ఇటలీ సో త్రీ కంట్రీస్ రాశాను యూరప్ కాంటినెంట్ కి సంబంధించి ఓకే నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ వన్ అండి నో చూడండి ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫస్ట్ నేను ఎల్ఐ ఐటెం తీసుకున్నాను ఎల్ఐ ఏహెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి హ్యాష్ పెట్టండి ఫస్ట్ నేను కాంటినెంట్ పేరు రాస్తాను జస్ట్ కాంటినెంట్ పేరు వచ్చి అమెరికా అని రాశాను అమెరికా ఓకే సో ఈ అమెరికా కాంటినెంట్లో ఏమున్నాయంట ఓకే సో ఈ అమెరికా కాంటినెంట్లో మెయిన్గా నాకు ఏమేమి ఉన్నాయంటే జస్ట్ రెండు పేర్లు రాస్తున్నానండి ఒకటి నార్త్ అమెరికా నార్త్ అమెరికా అమెరికా అలాగే సౌత్ అమెరికా ఓకే నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఒకసారి మనం ఈ ఐటమ్స్కి సంబంధించి అవుట్పుట్ చూద్దామండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుట్పుట్ చూద్దాం జస్ట్ సేవ్ చేయండి సేవ్ చేసి ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్దాం బ్రౌజర్లోకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ చూద్దాం సో బ్రౌజర్లోకి వచ్చానండి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ చూస్తాను చూడండి ఈ విధంగా వచ్చింది ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ అంటార్కిటికా
ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం మెనూ క్రియేట్ చేయాలి. సో మెనూ క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మెనూ అనే మెథడ్ని కాల్ చేయాలండి. మెనూ మెథడ్ని ఏం చేయాలి, కాల్ చేయాలి. ఓకే, సో మెనూ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూ మెథడ్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే ఇక్కడ ఉండే యుఎల్ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి, మెనూ ఇచ్చాం కాబట్టి నేను ఏం రాస్తున్నాను చూడండి. సో ఎలా క్రియేట్ చేయాలంటే $ హ్యాష్ మెనూ, ఓకే, కాల్ మెనూ మెథడ్ డాట్ మెనూ. ఓకే చూడండి, ఇప్పుడు జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేయండి, నా బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఈ విధంగా మెనూ క్రియేట్ అయిందండి. సో అంటార్కిటికా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ మెనూకు సంబంధించిన విడ్త్ని మనం తగ్గిద్దాం. సో ఈ మెనూకు సంబంధించిన విడ్త్ను కనుక మనం తగ్గించాలంటే ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఒకసారి నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుందండి, ఈ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఈ మెనూకి సంబంధించి ఒక క్లాస్ అనేది అప్లై అవుతుందండి. జస్ట్ ఒక క్లాస్ ఉందండి, ఆ క్లాస్ పేరు ఏంటంటే యుఐ పన్ మెనూ. ఈ మెనూకి బై డిఫాల్ట్గా జేక్వరీ యుఐలో ఒక డిఫాల్ట్గా ఒక క్లాస్ అప్లై అవుతుంది. ఆ క్లాస్ పేరు ఏంటంట, యుఐ ఐపన్ మెనూ. ఇప్పుడు మనం ఈ మెనూ యొక్క విడ్త్ని సెట్ చేద్దాం. సో మెనూ యొక్క విడ్త్ని సెట్ చేయాలి కాబట్టి నువ్వు ఎలా రాయాలంటే డాట్ యుఐ ఐపన్ మెనూ అని చెప్పి. ఓకే, సో సిఎస్ఎస్లో విడ్త్ అనే ప్రాపర్టీ ఉంది, ఆ విడ్త్కి సంబంధించి మీరు జస్ట్ మీరు విడ్త్ చెప్పండి, విడ్త్ కొలన్ 300. జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి రండి, ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే చూడండి, ఒకసారి సేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది సేవ్. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ మెనూకి వచ్చి సైజ్ తగ్గాలండి. జస్ట్ వన్స్ వెయిట్ చేయండి ఒకసారి. విత్ కొలన్ 300px అని రాయండి, సేవ్ చేయండి. ఓకే, జస్ట్ ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి ఈ మెనూ యొక్క విత్ ఆటోమేటిక్గా తగ్గింది కదండి. ఓకే, నా ఇప్పుడు నేను మరికొన్ని ఆప్షన్స్ రాస్తున్నాను, జస్ట్ ఒకసారి గమనించండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంకర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ యాంకర్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ యాంకర్ ఎలిమెంట్స్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెనూలో ఉండే ఇన్లైన్ ఎలిమెంట్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్కి సంబంధించి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఏ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే డిస్ప్లే కొలన్ బ్లాక్ అని రాస్తున్నాను, డిస్ప్లే కొలన్ బ్లాక్. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి డిస్ప్లే కొలన్ బ్లాక్ అని రాసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇది వచ్చింది కదండి. సో అవసరమైతే మీరు ఇక్కడే మార్జిన్ ప్రాపర్టీ కూడా ఇచ్చుకోవచ్చు, లెటస్ సే మార్జిన్ కొలన్ 10px అని కూడా రాయించండి. సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, సో రిఫ్రెష్ చేసాం కదండి. ఇప్పుడు మనం యాంకర్ ఎలిమెంట్కి సంబంధించి కొన్ని స్టైల్స్ అప్లై చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా మార్చాలంటే ఈ మెనూ యొక్క విడ్త్ని మార్చాం, మెనూ యొక్క విడ్త్ని మార్చాం, అలాగే యాంకర్ ఎలిమెంట్స్ని, అవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అండి, ఇన్లైన్ ఎలిమెంట్స్ని మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేసాం. ఓకే, సో మెనూ మెథడ్ కాల్ చేయడం వల్ల ఇక్కడ నీకు మెనూస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, నా చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటార్కిటికా, చూడండి ఆసియాకి వచ్చేటప్పటికి ఇండియా, నేపాల్, జపాన్. ఓకే, ఆఫ్రికాకి సంబంధించి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా. సో అమెరికాకి సంబంధించి ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంకర్ ట్యాగ్కి అండర్లైన్ వస్తుందండి, అవసరమైతే మనం ఆ అండర్లైన్ కూడా తీసేయచ్చు. సో అండర్లైన్ కనుక తీసేయాలంటే జస్ట్ మీరు సెమీకోలన్ పెట్టి టెక్స్ట్ ఐఫన్ డెకొరేషన్ కోలన్ నన్ అని రాయండి, టెక్స్ట్ ఐఫన్ డెకొరేషన్ కోలన్ నన్. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చింది కదండి. సో ఇక్కడ ఇవి కనపడుతున్నాయి కదండి, ఇవే మీకు ఐకాన్స్, ఇవి అనమాట అండి, ఇవి ఐకాన్స్. ఈ కార్నర్లో ఇలా జస్ట్ ఈ సింబల్ కనపడుతుంది కదండి, వీటిని మనం ఏమంటాం, ఐకాన్స్ అని ఎగేస్తాం.
ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రెండు ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆ ప్రాపర్టీస్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే సో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయంటే మనకి జస్ట్ డిజేబుల్డ్ అని ఒక ప్రాపర్టీ ఉంది. డిజేబుల్డ్ డిజేబుల్డ్ కొలన్ ట్రూ అని రాశాను. డిజేబుల్ కొలన్ ట్రూ అని రాశాను. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఎప్పుడైతే డిజేబుల్డ్ కొలన్ ట్రూ అన్నానో నాకు ఆటోమేటిక్గా నా మెను అంతా ఏమైపోయిందంటే డిజేబుల్ అయిపోయింది. చూడండి మెను ఏమైందండి, డిజేబుల్. ఓకే సో డిజేబుల్డ్కి బై డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మెను కనపడాలి కాబట్టి నేను డిజేబుల్ కొలన్ ఫాల్స్ అని రాస్తున్నాను. ఓకే డిజేబుల్ కొలన్ ట్రూ అని రాస్తే మీకు మెను ఏమైపోతుందండి, డిజేబుల్ అయిపోద్ది. నెక్స్ట్ మనం చెప్పుకున్న మూడు ఆప్షన్స్ ఉన్నాయండి, జస్ట్ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐకాన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. చూడండి ఐకాన్స్, ఐకాన్స్ కోలన్ అని చెప్పి సబ్ మెను కోలన్. ఓకే సో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఇవ్వచ్చండి. ఓకే చూడండి ఇక్కడ కనపడుతున్నాయి కదండి, సో ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఐకాన్స్ కనుక చేంజ్ చేయాలనుకోండి, మీకు జేక్వరీ యూఏ వెబ్సైట్లోకి వెళ్తే చూడండి ఈ కరెంట్ యూఆర్ఎల్లో మీకు ఇలా ఐకాన్స్ అని కనపడుతూ ఉంటాయండి. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐకాన్స్. ఓకే ఇందులో మీకు నచ్చిన ఐకాన్ని కనుక నచ్చిన ఐకాన్ని మనం ఏం చేయాలంటే ఒకసారి చూడండి, జస్ట్ నేను ఇక్కడ చూడండి ఒక ఐకాన్ ఉందండి, జస్ట్ ఇది ఐకాన్. అలాగే జస్ట్ వెయిట్ ఒకసారి, చూడండి ఇక్కడ యూఏ ఐకాన్. చూడండి ఈ ఐకాన్ ఉంది కదండి, ఈ ఐకాన్ పేరు ఏంటంటే యూఏ ఐఫన్ ఐకాన్ ఐఫన్ సర్కిల్ ఐఫన్ ట్రయాంగిల్ ఐఫన్ ఈ. జస్ట్ ఈ దీన్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకుని ఓకే కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐకాన్స్ కొలన్ సబ్ మెను కొలన్ రాసాం కదా, జస్ట్ ఈ పేరుని పేస్ట్ చేయండి. ఓకే పేస్ట్ చేసి ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి. సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. సో రీఫ్రెష్ కొట్టినట్లయితే చూడండి ఇక్కడ ఐకాన్ మారింది కదా. సో ఐకాన్ ఎలా వచ్చిందండి, ఒక సర్కిల్ వచ్చి సర్కిల్ లోపల ట్రయాంగిల్ వచ్చింది. సో ఇదనమాట అండి, సో ఇది ఐకాన్స్ యొక్క మెయిన్ మ్యాటర్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక చిన్న ఆప్షన్ ఉందండి. సో ఆప్షన్ వచ్చేటప్పటికి ఓకే పొజిషన్ అనే ఆప్షన్, పొజిషన్. ఓకే పొజిషన్ కోలన్ అని చెప్పి మై కోలన్. ఓకే చూడండి ఒకసారి మై కోలన్ అని చెప్పి పొజిషన్కి రెండు డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కదండి, లెఫ్ట్ టాప్. ఓకే జస్ట్ ఈ స్ట్రింగ్ అంతటిని నేను ఏం చేస్తానంటే కాపీ చేస్తాను. ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి పొజిషన్ కోలన్ మై లెఫ్ట్ టాప్ అట్ రైట్ టాప్. చూడండి మై అట్ అని ఉన్నాయి, జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి ఈ విధంగా వచ్చింది కదా. సో లెఫ్ట్ టాప్ అన్నాం, సో లెఫ్ట్ టాప్ రైట్ టాప్, రైట్ టాప్ అన్నాం కాబట్టి ఇక్కడ మీకు ఈ సబ్ మెను ఎక్కడ డ్రాప్ అవుతుందంటే ఈ పేరెంట్ ఎలిమెంట్కి, ఈ పేరెంట్ ఎలిమెంట్కి రైట్లో డ్రాప్ అవుతుందండి. ఓకే రైట్ టాప్ అదే ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ టాప్ తీసి ఏం పెడుతున్నానంటే రైట్ బాటమ్ అని పెట్టానండి, రైట్ బాటమ్. ఓకే జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే నవ్ చూడండి ఇక్కడ రైట్ బాటమ్ అన్నాం కాబట్టి ఈ పేరెంట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ బాటంలో డ్రాప్ అవుతుంది. చూడండి పేరెంట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ బాటంలో డ్రాప్ అవుతుంది అన్నమాట. ఓకే ఒకవేళ అదే మీరు రైట్ బాటమ్ అని కాకుండా రైట్ టాప్ అని రాశారనుకోండి, అప్పుడు చూడండి జస్ట్ సేవ్ చేయండి. మీరు బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే సో రైట్ టాప్ అనేటప్పటికి మీకు ఇక్కడ 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 నుంచి వస్తుందండి, అదే రైట్ బాటమ్ అంటే ఇక్కడ. ఒకవేళ అవసరమైతే మీరు ఇక్కడ రైట్ సెంటర్ అని కూడా రాసుకోవచ్చు, రైట్ సెంటర్. జస్ట్ సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఓకే సో రైట్ సెంటర్ అన్న వెంటనే మీకు ఇలా సెంటర్ నుంచి ఈ మెను అనేది డ్రాప్ అవుతుంది. ఓకే సో ఇక్కడ మెయిన్గా డిజేబుల్డ్ ఒకటి, ఐకాన్స్ ఒకటి, పొజిషన్ ఒకటి. మీరు ఐకాన్స్ మీకు నచ్చిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి, మీకు ఐకాన్స్ కావాలంటే
గూగుల్లోకి వెళ్ళి జేక్వరీ యూఐ ఐకాన్స్ అని కొట్టినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అడ్రస్ వస్తుంది, వెబ్ అడ్రస్. ఆ వెబ్ అడ్రస్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐకాన్స్ కనపడతాయి. ఓకే, సో ఈ ఐకాన్స్లో మనం అవసరమైతే చూడండి ఒకసారి, ఇక్కడ ఫ్లాగ్ అని ఒకటి ఉంది, సో ఫ్లాగ్ అని నవ్వు చూడండి ఒకసారి. జస్ట్ ఈ ఐకాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి నవ్వు చూడండి, ఇక్కడ నాకు ఈ ఇండియాకు ముందు లేదా సమ్ అంటార్కిటికాకు ముందు నాకు ఒక ఫ్లాగ్ రావాలి, ఫ్లాగ్ సింబల్ రావాలి. ఓకే, లేదా ఇండియాకి ముందు ఒక నాకు ఫ్లాగ్ సింబల్ రావాలి. సో ఫ్లాగ్ సింబల్ రావాలంటే నేను ఇలా రాస్తానండి, స్పాన్ అని చెప్పి, స్పాన్ క్లాస్ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ మీరు ఓకే ఈ పేరుని కాపీ చేయండి. సో ఆల్రెడీ మనం ఆ పేరు ఉంది కదండి, ఆ పేరుని ఏంటి యూఏ ఐఫన్ ఐకాన్ ఐఫన్ ఫ్లాగ్ ఆ నేమ్ని మీరు ఇలా ఇవ్వండి. సో నెక్స్ట్ స్పాన్ కొట్టండి, అన్నో చూడండి ఒకసారి, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే చూడండి, ఆసియాన్ వచ్చిన వెంటనే చూడండి ఇండియా ముందు మీకు ఏ సింబల్ వచ్చిందండి, ఫ్లాగ్ సింబల్ వచ్చింది. ఈ విధంగా మీకు ఫ్లాగ్ సింబల్ కనుక రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక స్పాన్ ఐటెం తీసుకుని స్పాన్ క్లాస్ ఈక్వల్ టు అని చెప్పి యూఏ ఐఫన్ ఐకాన్ అలాగే యూఏ ఐఫన్ ఐకాన్ ఐఫన్ ఫ్లాగ్ అని రాసి ఈ స్పాన్ ట్యాగ్ని క్లోజ్ చేసినట్లయితే మీకు ఆ స్పాన్కి ముందు సారీ ఈ ఇండియాకి ముందు మీకు ఏమొస్తుందంటే ఈ ఫ్లాగ్ సింబల్ వస్తుందండి. ఓకే, ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ.